హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబుకు మోదీ శాశ్వతంగా తలుపులు మూసేసినట్లే ఏపీలో బీజేపీ తన ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడింది ఈ విషయం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియామకం తెలియజేస్తోంది గత సార్వత్రిక ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన గుంటూరు నేత కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది ఏపీలో ఒక్క అసెంబ్లీ ఎంపీ సీటు కూడా గెలవకపోగా చివరికి కన్నా కూడా పరాజయం పాలయ్యారు అంతేకాదు నోటా కంటే అధ్వానంగా బీజేపీకి ఓట్లు రావడం ఆ పార్టీకి మింగుడపడని అంశం కన్నా పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో కొత్త నాయకుడు వస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది అయితే తన పదవిని కొనసాగించుకునేందుకు కన్నా ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు కన్నాకు రెండవసారి పదవి దక్కకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి పెద్ద ఎత్తున వెళ్లడమే అని అంటున్నారు మరోవైపు అధికార పార్టీ వైసీపీ కన్నా లక్ష్మీనారాయణ ముమ్మాటికి టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారంటూ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసింది వైసీపీ విమర్శలతో పాటు అధిష్టానానికి అందిన ఫిర్యాదులకు అనుగుణంగానే కన్నా వ్యవహార శైలి ఉందనేది బీజేపీ శ్రేణుల మాట ఉదాహరణకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని దాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశాలు కానీ రాజధాని బిల్లులో గవర్నర్కు చేరిన నేపథ్యంలో వాటిపై సంతకాలు చేయవద్దని కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది దీనిపై బీజేపీ అధిష్టానం కన్నాకు మొట్టికాయలు వేసినట్లు ప్రచారం జరిగింది అలాగే రాజధాని బిల్లులు నిమ్మగడ రమేష్ కుమార్పై జరిగే టీవీ డిబేట్లలో తమ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించిన విషయం తెలిసిందే బీజేపీ అధిష్టానం ఆదేశాలను ఉల్లంఘించిన లంకా దినకర్కు పార్టీ తాజాగా షోకాజ్ నోటీస్ జారీ చేసింది బీజేపీ అంతర్గత చర్చల సారాంశాన్ని టీడీపీ నేతలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా లంకాపై ఉన్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో కలిసి చంద్రబాబు అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఫిర్యాదులే కన్నా లక్ష్మీనారాయణ పదవికి అసలు తెచ్చాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఏపీలో బలపడేందుకు బీజేపీలో ఇతర పార్టీల మూలాలను తొలగించే క్రమంలో బీజేపీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజుకు శుభాకాంక్షలు అందిస్తూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన ట్వీట్లో లోతైన అర్థం దాగి ఉంది బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు అంటే ఇంతవరకు ఉన్న వాళ్లకు పార్టీతో అలాంటి అనుబంధం లేదని పరోక్షంగా చెప్పడం ఆయన ఉద్దేశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నలభై రెండేళ్ల పాటు సోము వీర్రాజు వివిధ పదవుల్లో నిబద్ధతతో పనిచేశారని చెప్పడం ద్వారా కన్నా సుజనా లాంటి నాయకులకు ఏం చెప్పాలనుకున్నారో వాళ్లకు మాత్రమే అర్థమై ఉంటుందంటున్నారు తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నాయకులకు పాత వాసనలు పోలేదని అలాంటి వారు తమ వైఖరి మార్చుకోవాలని గతంలో జీవీఎల్ ఘాటుగా హెచ్చరించిన విషయం తెలిసిందే సోము వీర్రాజు నియామకంతో అసలు సిస్సలు బీజేపీ శ్రేణులకు నాయకులకు గుర్తింపు దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలాగే తమ వ్యక్తిగత టీడీపీ ప్రయోజనాలకు బీజేపీని బలిపెట్టాలనుకునే వాళ్ల ఎత్తులు ఇక మీదట చెల్లుబాటు కావని పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి మొత్తానికి సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రావడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద దెబ్బగానే భావించవచ్చు